వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెట్ ట్వంటీ త్రీ వెబ్ ఆప్షన్స్కి బెస్ట్ టాప్ కాలేజ్ ఏంటి అనే సెర్చ్లో అందరు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఉండే ఉంటారు సో అందులో మీరు ఫైండ్ అవుట్ చేసిన ఒక కాలేజ్ కేఎంఐటీ అయితే కంపల్సరీ ఉంటుంది కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్ఈ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ మాత్రమే ఉన్న కాలేజ్ నైంటీ పర్సెంటేజ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్న కాలేజ్ కేఎంఐటి ఇప్పటికే మీరు అందరూ దీని గురించి పర్టికులర్గా కాలేజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటారు సో మరి ఈ కాలేజీలో సీట్ రావాలంటే ర్యాంక్ మనకు టాప్ ర్యాంక్ అయితే రావాలి కానీ టాప్ ర్యాంకు రాకపోయినప్పటికీ మీకు కేఎంఐటికి ఆల్టర్నేట్గా త్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి మరి ఈ త్రీ కాలేజెస్ ఎందుకు ఆల్టర్నేటివ్ అవుతాయి ఈ త్రీ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాటి వెబ్ ఆప్షన్స్తో మీరు ఇవ్వడానికి గల ప్రియారిటీ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా వన్ బై వన్ చెప్తాను మనకు కేఎంఐటీ యొక్క కాలేజ్ ఫీజు వచ్చి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ రూపీస్ ఫోర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి సిఎస్సి సిఎస్సి డేటా సైన్స్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో మీరు ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపిస్తాను బాయ్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ కట్ ఆఫ్ అనేది ఇంకొక త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ అయితే వస్తుంది అంటే ఇంకా త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఎక్కువ వచ్చినప్పటికీ సీట్ అయితే కేఎంఐటీలో వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ కట్ లోపు మీకు ర్యాంక్స్ లేకపోతే కేఎంఐటీలో సీట్ రాదు కానీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఎందుకు ఇవి ఆల్టర్నేట్ అవుతాయి అనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి మెంటర్న్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తాను చూడండి మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్ అయినా సరే మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ కౌన్సిలింగ్లో మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరి చాలామందికి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ తెలియని విషయం ఏంటంటే కేఎంఐటి కేశవ్ మెమోరియల్ వారికి మేనేజ్మెంట్ ద్వారా మనకు ఇంకొక టూ కాలేజెస్ ఉన్నాయి దాంతోపాటు న్యూగా ఇంకొక కాలేజ్ రాబోతుంది ఆ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు కేశవ్ మెమోరియల్ మేనేజ్మెంట్ సేమ్ మీకు కేఎంఐటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ ఉంటారో ప్లేస్మెంట్ ఉంటుందో అలానే మీకు కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ యొక్క కోడ్ వచ్చి కేఎంఈసీలో ఉంటుంది నెక్స్ట్ వన్ నీల్ గోగెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్స్ మేనేజ్మెంట్ వార్త ద్వారానే నిర్వహించబడుతుంది నీల్ గోగడే వీరు ఆల్రెడీ ఈ కాలేజ్లో మేనేజ్మెంట్లో ఉన్నవారే చూడండి ఇక్కడ సెక్రటరీ నీల్ గోగేట్ వీరి పేరు మీదే కాలేజ్ అయితే నిర్వహించడం పడుతుంది వీరే కేఎంఐటి ఇక్కడ క్లారిటీగా మీకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి ఫౌండర్ డైరెక్టర్ అండ్ ద హెడ్స్ ఆఫ్ కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో మీకు కేఎంఐటీలో మీ ర్యాంక్కి సీట్ రాకపోయినప్పటికీ మీకు ఫస్ట్ టూ ఆల్టర్నేటివ్ కాలేజ్ నీల్ ఘోగేటి అండ్ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ వన్ మోర్ కాలేజ్ ఉంది న్యూ కాలేజ్ దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫస్ట్ దీన్ని కట్ ఆఫ్ చూద్దాం ఎన్జిఐటి కాలేజ్ యొక్క కోడ్ నీల్ కాలేజ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టూ బ్రాంచెస్ మాత్రం ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండవది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటే కాలేజ్ యొక్క కోడ్ కేఎంఈసి ఇందులో కూడా టూ బ్రాంచెస్ ఉన్నాయి సేమ్ సిఎస్ఈ తర్వాత సిఎస్ఈ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఈ కాలేజ్ సంబంధించి ఇప్పుడు నీల్ గోగేట్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఫస్ట్ నీల్ గోగేట్ ఫస్ట్ టూ రోల్స్ ఉన్నాయి తర్వాత కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ టూ రోల్స్ ఉన్నాయి చూడండి నీల్ కాలేజ్ ఫీజు వచ్చి నైంటీ థౌజండ్ రూపీస్ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ సంబంధించి కాలేజ్ ఫీజు వచ్చి సెవెంటీ థౌజండ్ రూపీస్ సో ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే చూడండి మనకు కేఎంఐటీలో ఓసీ సెవెన్ థౌసండ్కి ఎండ్ అవుతే ఇక్కడ నీళ్ళలో ట్వెల్వ్ థౌసండ్కి ఎండ్ అవుతుంది కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ ఎయిటీన్ థౌసండ్కి ఎండ్ అవుతుంది సో ఇలా ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇవి మీకు సీరియల్గా నేను చూపిస్తున్న కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు కేఎంఐటీలో సీట్ రాలేదు నీళ్కు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఆ కట్ ఆఫ్ లోపు అది కూడా రాలేదు కేశవ్ మెమోరియల్కు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో ఇప్పుడు న్యూగా వస్తున్న కాలేజ్ ఏంటి అంటే ఇది కూడా కేశవ్ మెమోరియల్ వారి మేనేజ్మెంట్ ద్వారానే మనకు స్టార్ట్ చేసిన కాలేజ్ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నేమ్ కాలేజ్ యొక్క కోడ్ వచ్చి కేఎంసిఈ ఇది మనకు లాస్ట్ ఇయర్ లేదు ఈ ఇయర్ న్యూగా స్టార్ట్ చేయడం జరిగింది కేఎంసిఈ ఈ కాలేజీకి సంబంధించి బ్రాంచెస్ కనుక చూసుకుంటే మిగిలిన త్రీ క్యాంపస్ కంటే ఇందులోనే బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నాయి మనకు చూడండి ఫస్ట్ వన్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ సిఎస్సి స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి స్పెషలైజేషన్ డేటా సైన్స్ సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో ఐఓటి దాంతోపాటు మొదటిసారిగా ఈసీఈ బ్రాంచ్ని కేశవ్ మెమోరియల్ మేనేజ్మెంట్ వారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కాలేజీలోనే ఇప్పటికి ఉన్న త్రీ క్యాంపస్లో కూడా అసలు ఈసీఈ డిపార్ట్మెంట్ ఈసీ బ్రాంచ్ లేదు ఫస్ట్ టైం ఈసీ బ్రాంచ్ అయితే ఈ కాలేజీలో స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి బ్రాంచ్లో మనకు సిక్స్టీ సీట్స్ ఉన్నాయి అదే సిఎస్సి అయితే వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఈ కాలేజీకి సంబంధించి పర్మిషన్ ప్రాసెస్లో ఉంది మనకు ట్వంటీ సిక్స్త్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్వంటీ సిక్స్త్ రోజు ఈ కాలేజ్ కనుక మనకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను అప్పుడు ఈ కాలేజ్ని మీరు వెబ్ ఆప్షన్స్లలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో మీకు కేఎంఐటీ లాంటి టాప్ కాలేజీలో సీట్ రాలేదని అనవసరంగా వరి అయి వేరే వేరే కాలేజీలో ఆప్షన్ ఇవ్వడం కంటే దీనికి ఈక్వల్ ప్రియారిటీలో ఉన్న కాలేజెస్ నీల్ కానీ కేశవ్ మెమోరియల్ కేఎంఈసీ కానీ ఇప్పుడు ఈ న్యూ కాలేజ్ కనుక మనకు ఆయడవుతే మీరు కంపల్సరీగా కేఎంసీఈ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రియా ప్రియారిటీ లిస్ట్లో ఇవ్వు ఇవ్వచ్చు మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మీరు మీరు జస్ట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే పేమెంట్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు సో ఈ ఫోర్ కాలేజ్ సంబంధించిన వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెరిఫై చేసుకోండి కాలేజ్ కాలేజ్ యొక్క ప్లేస్ కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ కటాప్స్ కూడా అన్నీ మీకు ఆల్రెడీ చూపించాను కూడా అవి కూడా వెరిఫై చేసుకోండి సో ఇవే కాదు మనకు టీఎస్ఎంసెట్లో ఈక్వల్ ప్రియారిటీ ఉన్న కాలేజెస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి సేమ్ మేనేజ్మెంట్ ద్వారా నిర్వహించబడుతున్న కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ కనుక మీరు మీ ప్రియారిటీ వైజ్గా రెడీ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు బెస్ట్ మేనేజ్మెంట్ ఉన్న కాలేజెస్ మీ కటాఫ్ ర్యాంక్స్కి టాప్ ఆర్డర్లో రాకపోయినా లో ఆర్డర్లో వస్తాయి అలాగే ఫీ కూడా తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మీరు కేశవ్ కేఎంఐటీకి వన్ ల్యాక్ ఏబో ఉంది తర్వాత నీల్కి నైంటీ ఉంది కేశవ్ మెమోరీల్ ఇంజనీరింగ్కి సెవెంటీ థౌజండ్ ఉంది కదా సో ఇప్పుడు ఈ కాలేజీ కనుక ఫీ చూ ఇక్కడ చూడండి ఓన్లీ సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే ఫీ ఉంది సో చూశారు కదా మేనేజ్మెంట్ సేమ్ ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ సంబంధించిన క్యాంపస్ ఏవైనా సరే వారు ఈక్వల్ ప్రియారిటీలోనే చూస్తారు మీకు ప్లేస్మెంట్ విషయంలో ఫ్యాకల్టీ విషయంలో అన్నీ ఈక్వల్గానే ఉంటాయి కానీ ఫీ తక్కువగా ఉంటుంది మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినప్పటికీ సీట్ వస్తుంది ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినప్పటికీ మేనేజ్మెంట్ని కనుక మీరు చూసుకుంటూ కాలేజెస్ ప్రియారిటీ ఆర్డర్లో ఇవ్వగలిగితే మీకు బెస్ట్ కాలేజ్ తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ